నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారోనని సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మధ్యలో ఎవరున్నారోనని పార్టీ అధ్యక్షుని రేసులో ఉన్న నాయకులలో ఆందోళన మొదలైంది. ఇందల్వాయి మండల టిఆర్ఎస్ పార్టీని ఎంపీపీ రమేష్ నాయక్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా శెట్టి బిరీష్, సంజీవ్ రెడ్డి, పరాందాస్, ప్రధాన కార్యదర్శిగా పులి శ్రీనివాస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్లను నియమించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ అంజయ్య, గోవర్ధన్ మోహన్ నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారే తీసుకుంటారు, కానీ ఇక్కడ ఎవరిని కూడా దయచేసి తప్పు పట్టద్దు. ఈరోజు మన మండల ఎంపీపీ చేస్తున్నానే కానీ లేదో డిసిఎంఎస్ చైర్మన్ కానీ కానీ ఎవరు నలుగురు ఐదుగురు కలిసి ఇలా చేస్తున్నారని మాత్రం ఇక్కడ ఎవరు వాటితో పాటు మన భవన్ అన్న కూడా చెప్పారు. మేము కొంతమందికి సపోర్ట్ చేసినట్టు వాళ్ళు రమ్మంటే వెళ్ళాల్సి వచ్చేది భజనమైన మేము. కానీ మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే దాదాపు 7-8 మంది మండల్లో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.